సిద్ధాంత పరంగా విభజించుకుంటే బాగుంటుంది, సిద్ధాంత పరంగా ఒకరినొకరు డిబేట్ చేసుకుంటే సమాజం మంచి చేసినట్టు. భారతదేశంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ తెలంగాణకు ఏం చేసింది అని చాలాసార్లు ప్రశ్న అడుగుతూ ఉంటారు. ఏం చేస్తారు చెప్పండి, తెలంగాణ గట్ట ప్రత్యేకత చేయడానికి ఏముండదు. మేము విధించిన మా మేము చెప్తారు టీఆర్ఎస్ పార్టీ, ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా టాక్స్ పేయర్ దగ్గర నుంచి వచ్చినటువంటి డబ్బులు వస్తే తిరిగి దాన్ని ప్రజలకి ఎట్లా ఉపయోగపడే రీతిలో వాడాలనేదే ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ది సిటీ ఇన్ ద రూలింగ్ ప్లేస్. అది మర్చిపోయి మేమే ఇస్తా ఉన్నాం దేశానికి, మేమే ఇస్తా ఉన్నాం దేశానికి తెలంగాణ పరిపూర్ణంగా సాగుతుంది. నేను లేకపోతే ఎవరు చేసుకుంటామని చెప్పాలంటే సమాధానం ఏమొచ్చిందో మీకు తెలుసు. అక్కడ టీఆర్ఎస్ ఏం చెప్తారు, మేమే ఇస్తా ఉన్నాం పైసలు, మేమే ఇస్తా ఉన్నాం. తెలంగాణ లేకుండా ముందు భారతదేశం లేదు, తెలంగాణ లేకుండా ముందు భారతదేశ ఆర్థిక వ్యవస్థ లేదు. తెలంగాణ వచ్చినాకనే ఈ దేశానికి ఒక ప్రధానమంత్రి వచ్చినాడు, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. అంతకుముందు ప్రధానమంత్రులు అంతా నడుచుకుంటూ తిరిగిండ్రు, ఇక వీలు వచ్చినాకనే పార్లమెంట్ కట్టిరు, వీలు పైసలు పంపిస్తున్నారు ప్రధానమంత్రులు, చాపల్లో తిరుగుతున్నారు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళైనా మేమైనా ఎవరు అధికారంలోకి వచ్చినా వీఆర్ ద కస్టోడియన్స్ ఆఫ్ ద పీపుల్స్ మనీ, టాక్స్ పేయర్స్ మనీని మేము ఎంత గొప్పగా తిరిగి ప్రజలకు ఉపయోగపడే రీతిలో పనిచేస్తా ఉన్నాం, తిరిగి ప్రజలకు ఉపయోగపడే రీతిలో ఉపయోగిస్తున్నామని చూడాలి. ఈ దేశానికి మేమే పరిపాలిస్తున్నాం, మేము 3 లక్షలు కోట్లు ఇచ్చాము. బాగా చదువుతున్నాడు, బయట దేశాల్లో సీఈఓ పనిచేసి మా ఆయన కూడా అంటే మాట్లాడతారు, మేము 3 లక్షలు కోట్లు ఇచ్చినాం, మేము లేకపోతే ఇంకెవరు లేరు అంటారు. అరే నువ్వు లేకపోతే ఇంకెవరు చేసుకుంటావని శైలువ గారు అడిగితే శైలువ గారు సమాధానం చేసుకోవచ్చు బాగా, నువ్వు లేకపోతే ఎవరు చేసుకుంటారు. కాబట్టి దిస్ ఈస్ ద వే హౌ ద టీఆర్ఎస్ ఇస్ థ్రెటనింగ్ ద సెంట్రల్ గవర్నమెంట్. మేము లేకపోతే మీ దగ్గర ఏముంది, మేము లేకపోతే మీ దగ్గర ఏముంది, మీరేమిస్తున్నారు మాకు, ఏ దేశమైనా ఏమిస్తుంది. ఆ దేశంలో ఒక రక్షణ, ఆ దేశంలో ఉన్న పౌరులు మంచిగా నివసించడానికి ఒక ఫెసిలిటీ కనిపిస్తుంది, రవాణా వ్యవస్థ పెంచుతుంది. ఈ మధ్యలో మీరు ఇండియాకి వస్తే చూసుకుంటారు, హౌ ద రోడ్స్ ఆర్ బీయింగ్ డెవలప్డ్, హౌ ద నేషనల్ హైవేస్ ఆర్ బీయింగ్ డెవలప్డ్, హౌ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ బీయింగ్ డెవలప్డ్, ఇదంతా కేంద్ర ప్రభుత్వం చేస్తారు. ఏ రోడ్లు అందరికి ఇచ్చినావు నాకు ఇచ్చినావు అంటాడు, అందరికి ఇచ్చిన రోడ్లు నీకు ఇస్తే ఇంతకుముందు ఎట్లా ఉండే రోడ్లు ఇప్పుడు ఎట్లా ఉండాలంటే చూడాలి డిఫరెన్స్ ఏంటంటే. ఇంతకుముందు పర్ డే 7 కిలోమీటర్స్ వేసేవారు భారతదేశంలో నేషనల్ హైవేస్ బిఫోర్ నరేంద్ర మోడీ బిజెపి ప్రైమ్ మినిస్టర్ ఉండేదాకా, మీరు గూగుల్లో సెర్చ్ చేసినా దొరుకుతుంది. కాంగ్రెస్ రూలింగ్ లో 2004 నుంచి 2014 వరకు పర్ డే 7 కిలోమీటర్స్ వేసేవారు నేషనల్ హైవేస్. నౌ వీఆర్ డూయింగ్ 32 కిలోమీటర్స్ పర్ డే, పర్ డేకి 32 కిలోమీటర్ల కొత్త జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతుంది నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత. కాంగ్రెస్ ఉన్నప్పుడు పాలసీ పెనాలిసిస్ ఉంటుండే, ఒక దరఖాస్తు వచ్చే ఆఫీస్లో ఇస్తే ఆ దరఖాస్తు ఎక్కడ ఉంది అంటే 18 మంత్స్ తర్వాత కూడా స్టీల్ ఇట్ విల్ బి లేయింగ్ డౌన్ అండ్ ద టేబుల్ ఉంది, సేమ్ టేబుల్ మీద ఉంది. బట్ నౌ సిచువేషన్ ఇస్ డిఫరెంట్, పాలసీ పెనాలిసిస్ నుంచి డిసిషన్ మేకింగ్ వైపు భారతదేశం మూవ్ ఉంది. అది నరేంద్రుడి నాయకత్వంలో సాధ్యమైంది. ఆనాడు ఎప్పుడో నరేంద్రుడు అమెరికా నుంచి చికాగోలో ఏదో ఉపన్యాసం ఇస్తే చాలా మంది ఆయన ఉపన్యాసం ప్రారంభించేటట్టు ముందు ఈ భారతీయులకు ఏం తెలుస్తుంది అనుకున్నటువంటి వాళ్ళు కలలు కట్టినటువంటి భారతదేశం, నాటి నరేంద్రుడు కలలు కంటే నేటి నరేంద్రుడు భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబడంలో కూడా మీ అందరి సహకారంతో ఆశిస్తుందో. మీరు ఎక్కడున్నా నరేంద్రుడిని, నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి ఖండాంతరాలు దాటి, ఎల్లలు దాటి, సప్త సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఆయన ఇండియాలోని గర్వంగా ఈరోజు ఏ దేశానికి కూడా చెప్పుకునే స్థితికి ఈ దేశ ఔన్నత్యాన్ని చేసినటువంటి గొప్ప మహనీయుడు నరేంద్ర మోడీ గారు. వారి నాయకత్వంలో అవినీతి రహిత పాలన సాధ్యమైనంతవరకు పూర్వస్టర్ పూర్తి సర్వ్ ట్రస్ట్ అనే రీతిలో మేము ముందుకు పోతా ఉన్నాం. మీకు అందరికీ తెలుసు పీపుల్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, నేను చెప్పాల్సింది ఏం లేదు. నరేంద్ర మోడీ గారు టాయిలెట్స్ కట్టించాలని స్వచ్ఛ భారత్ చెప్తే చాలా మంది నవ్వుతారు. ఇండియాకి స్వతంత్రం వచ్చిన 65 ఏళ్ల తర్వాత ఇంకా టాయిలెట్స్ కట్టించుడు ఏం తీసారు అనేటువంటి మాట చాలా మంది మేధావులు అడిగింది. నేను బొద్దులు వేసి ఇంకా చెంపట్టుకుని చెరువు దిగిపోయేటువంటి లేడీస్ చాలా మంది ఉంటారు పల్లెటూరులో కూడా. 32 కోట్ల టాయిలెట్స్ ని భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కట్టించారు. ఇట్ మే బి సింపుల్, మీకు చాలా సీనియర్ అనిపిస్తుంది, టాయిలెట్ లేని వాళ్ళు కూడా ఉన్నారు ఆ దేశంలో. 32 కోట్ల మంది టాయిలెట్ లేకుండా ఉన్నారు. 9,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి ఒక టాయిలెట్ కట్టుకుంటే 32 క్రోర్స్ ఆఫ్ ద పీపుల్ ఆర్ కన్స్ట్రక్టెడ్ న్యూ టాయిలెట్స్ మోస్ట్ ఆఫ్ ద విలేజెస్ వితిన్ ద ఓడిఎఫ్ విలేజెస్ ఇన్ ఇండియా. ఇదంతా చిన్న ఆలోచనే లాగా అనిపిస్తుంది, కానీ దానివల్ల ఎంత శానిటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్ని హెల్త్ డిసార్డర్స్ వస్తాయనే ఒకసారి మనం ఆలోచించుకోవాలి. బ్యాంకుల్ని ఇందిరాగాంధీ 1978 లో నేషనలైజేషన్ ఆఫ్ ద బ్యాంక్స్ చేసింది, గరీబీ అటావో అని చెప్పింది ఇందిరా 1978 లో. వేర్ వీఆర్ 2020 వచ్చిన తర్వాత కూడా 1/4 ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ బ్యాంక్ పెట్టి ఎట్టలేదు. 0 అకౌంట్ తోటి జనధన ఖాతాని నరేంద్ర మోడీ గారు తీస్తే దాదాపు 30 కోట్ల మంది బ్యాంక్ అకౌంట్ లేనటువంటి లేడీస్ ని బ్యాంక్ తీసుకొచ్చిండ్రు నరేంద్ర మోడీ గారు. 100-120 కోట్ల ఈ దేశ జనాభా, భారతదేశ జనాభా అనుకుంటే
దాదాపు 1/4 ఆఫ్ ద పీపుల్ దే నెవర్ ఎంటర్డ్ ఇంటూ ద బ్యాంక్స్. వాళ్ళకి డబ్బు దాస్తామంటే ఇంత పోపు గారు డబ్బాలలో మెత్తల కింద పరిమిళాలు దాస్తునే స్థితిలో వచ్చి ఇప్పుడు మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే ఏ పండ్ల బండి దగ్గరికి పోయినా ఏ కూరగాయల బండి దగ్గరికి పోయినా మా దగ్గర డబ్బు లేవంటే అది తిప్పి తీసి ఆ పేటిఎం అది తల్లి పెడతారు మీరు దీన్ని పెట్టి మీద డబ్బులు అని చెప్తారు. సో డిమానిటైజేషన్ చేసినప్పుడు నరేంద్ర మోడీ గారి నుంచి చాలా మంది డబ్బు ఇప్పుడు ఇండియాలో ఎవరికి చదువు రాదు, ఎవరికి ఏటీఎం లేదు, ఇండియాలో బ్యాంకులు లేవు, అసలు ఏంది ప్లాస్టిక్ కార్డ్స్ ఏంటి, ప్లాస్టిక్ మనీ ఏంది, అసలు నరేంద్ర మోడీ గారు ఏమాలోచిస్తా ఉన్నారు, తన క్యాబినెట్ లో చర్చించినాడా అని ఏకపక్ష నిర్ణయాలు అని ఒక 100,000 గంటలు దేశంలో టీవీలలో చర్చించినారు. ఇవన్న మీరు అహ్మదాబాద్ పోండి, హైదరాబాద్ రండి, ముంబై పోండి, ఆఖరికి అరటి పళ్ళ బండి కాడ అరటి పళ్ళ అమ్ముకునే కాడికి వదులుకుంటే మా దుర్భాగ్యంలో కూరగాయలు రోడ్ పక్కన కూరగాయలు అనుకున్న ఒక 12 రైతు ఆమె దగ్గర పోతే కూడా పైసలు లేవంటే బిడ్డ గూగుల్ పే చేయలేకపోతే ఏంది అకౌంట్ పే చేయ బిడ్డ అని చెప్పి ఒక డెబ్యూటీ అంటే లీడర్ అంటే ఎవరైనా అంటారంటే తనకు మాట చెప్తే ప్రజలు విశ్వాసంలో తీసుకునేటువంటి నాయకుడు అయితే అకౌంట్ పే లో డబ్బులు వస్తాయి అంటే ఎట్లా వస్తాయి బిడ్డ నా జేబులో పైసలు ఉన్నాయి కూరగాయలు ఎందుకేయాలని ఏ ఒక్క సామాన్య రైతు బిడ్డ కూడా అడుగుతలేరు. మీరు వాళ్ళకు కూడా అకౌంట్ ఉంది ఎందుకంటే జనధన ఖాతాలు తీసినాడు, వాళ్ళకు రూపే కార్డు ఇచ్చినాడు. మీ అందరి జేబులలో ఎట్లయితే ఏటీఎంలు ఉన్నాయో ఆ 30 కోట్ల మంది పేదోళ్ళకు కూడా రూపే కార్డు ఒక ఏటీఎం కార్డు ఇచ్చినాడు. ఒక 2-3 సంవత్సరాల్లో వాళ్ళందరినీ బ్యాంక్ తీసుకొచ్చినాడు, అన్ని ట్రాన్సాక్షన్స్ అన్ని చేయించిన తర్వాత అప్పుడు డిమానిటైజేషన్ చేస్తున్నారు మోడీ గారు. ఒకటే రోజులో చేయలేదు, ఊరూరికి బ్యాంక్ లేదు కదా అని చాలా మంది డౌట్ వస్తుంది. బట్ వీ మోడర్నైజ్డ్ ద పోస్ట్ ఆఫీసెస్, పోస్ట్ ఆఫీసులలో కూడా ఏటీఎంల ద్వారా డబ్బు తీసుకునేటువంటి ఫెసిలిటీస్ని కల్పించినారు నరేంద్ర మోడీ గారు. ఆయన చేసే ప్రతి పని చిన్నదిగా కనబడుతుంది. బట్ ఆయన ఒక సందర్భంలో చెప్తారు, ఇంకే ఒక సందర్భంలో డిస్కషన్ వస్తే అవును నేను చిన్న కుటుంబాల నుంచి వచ్చాను, నా ఆలోచనలన్నీ చిన్న కుటుంబాలకు ఒకే ఉంటాయి, ఎందుకంటే మా పార్టీ పుట్టిందే అంత్యోదయ కాన్సెప్ట్ మీద పుట్టింది, మేము చేసే ప్రతి అడుగు కూడా పూరెస్ట్ పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ అనే మొదలునే ఉంటాం. అంబానీల కోసం ఆదానీల కోసం నేను చేయాల్సింది ఏం లేదు. గరీబ్ కూడా చచ్చిపోతే భారతదేశంలో ఇంకా ఒక ఆటో డ్రైవర్ చచ్చిపోతే మనిషికి 500-1000 రూపాయలు ఇస్తుని ఫిరారా చేసే స్థితిలో వచ్చి 12 రూపాయలు కడితే 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేయాలనే ఆలోచన కేంబ్రిడ్జ్ లో చదువుకున్న చిదంబరంకు రాలేదు, ఆక్స్ఫర్డ్ లో చదువుకున్న మన్మోహన్ సింగ్ రాలేదు, రైల్వే ప్లాట్ఫామ్ మీద ఛాయ్ అమ్ముకున్న నరేంద్ర మోడీ నా దేశంలో ఎవరైనా గరీబ్ చనిపోతే వాళ్ళ భార్య పిల్లలు రోడ్డు మీద పడద్దు, నెలకు 1 రూపాయి 12 రూపాయలు కడితే దానికి ఒక ఇన్సూరెన్స్ ఇస్తాం, 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది, సోషల్ సెక్యూరిటీ లేనటువంటి భారతదేశాన్ని సోషల్ సెక్యూరిటీ వైపు నడిపిస్తున్నటువంటి ఒక నాయకుడు నరేంద్ర మోడీ తప్ప దానికి సర్వ కాబట్టి ప్రజల కష్టం తెలిసినోడు కాబట్టి గ్రౌండ్ రియాలిటీ తెలిసినోడు కాబట్టి పైన పైన కూర్చొని ఎస్సీల కూర్చొని చేసేటువంటి పాలసీస్ ని కూడా గ్రౌండ్ లో తీసుకుపోయి పేదోడి కోసం చేసినటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ. ఇంతకు ముందు ప్రభుత్వం చేయలేదా, పార్టీ చేయలేదా, చేస్తారు వాళ్ళు కూడా చాలా మంది చేస్తున్నారు, చాలా మంది కోసం చేస్తున్నారు, వాళ్ళు కూడా గొప్ప పనులు చేస్తుంటారు. కానీ అవి మెజారిటీ ప్రజల కోసం చేయలేదు, వాళ్ళు అది చేసిన మైనార్టీ ప్రజల కోసం చేస్తున్నారు. మైనార్టీల హక్కులు అనేది మళ్ళీ ఇంకొక రకంగా పోతే చర్చ, అందుకే రోడ్డు వాటి గురించి జరిగినా ఏరియా జరిగినా మా ఉద్దేశం ముఖ్యంగా డెవలప్మెంట్ తోనే పోవాలనే నరేంద్ర మోడీ గారు ఆలోచన. సబ్కా సాత్ సబ్కా వికాస్ తో పాటు సబ్కా విశ్వాస్ అనేటువంటి నినాదాన్ని తీసుకొచ్చినాయి కాబట్టి 40% మైనార్టీస్ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లో ఉన్న దాదాపు 50 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది, 100కి 80% మైనార్టీస్ ఉన్నటువంటి త్రిపురలో భారతీయ జనతా పార్టీ గెలిచింది, ఏ దళిత సామాజిక వర్గం అయితే భారతీయ జనతా పార్టీకి దూరం ఉంది, ఇది అగ్రవర్ణాల పార్టీ బనియాల పార్టీ అని చెప్పుకునే దాని నుంచి మొదలుకొంటే దళిత సామాజిక వర్గం నుంచి 73 మంది ఎంపీలు గెలుపుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నాటి అంబేద్కర్ కలలు కలిగినటువంటి రాజ్యాంగాన్ని గౌరవించి అంబేద్కర్ పుట్టి పెరిగి చదివినటువంటి పంచతీర్థాన్ని డెవలప్ చేసినటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ భారతీయ జనతా పార్టీ. సో దట్ ఈస్ ద వై వి సే దట్ బీజేపీ ఇస్ ఎ పార్టీ విత్ డిఫరెన్స్ అని చెప్తా ఉంటాం. మిగతా పార్టీ లాగా డిసెంబర్ 6, ఏప్రిల్ 14 వస్తే పోయి దండలేని మర్చిపోయి ఆ తర్వాత అని కాదంట. బట్ ఈస్ అ ట్రూ స్పిరిట్. అంబేద్కర్ గారు రాసినటువంటి ఎకనామిక్స్ అనేటువంటి భారతదేశ ఆర్థిక స్థితిగతులు ఎట్లుండాలని అంబేద్కర్ కలలు అన్నాడంటే ఎవ్రీ 10 ఇయర్స్ ఒకసారి కంట్రీ లైక్ ఇండియా నీడ్స్ డిమానిటైజేషన్ అని చెప్పారు. కాంగ్రెస్ ఫెయిల్ అయిపోయింది, మేము వచ్చి చేస్తే దానికి విపరీతమైనటువంటి అర్థాలు తీసుకొచ్చినారు. అండ్ ఆఫ్టర్ డిమానిటైజేషన్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కంట్రూ బికాస్ ఇట్ ఆల్రెడీ 8 అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ 9 అయిపోయింది, 10-9 ఇట్ ఈస్. నరేంద్ర మోడీ గారు డిమానిటైజేషన్ చేసిన తర్వాత మేమంతా చూసాం అప్పుడు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ ఉండే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడినారు. ప్రతి టీవీలో బదులు చేసే చర్చ
అదే డిమోనిటైజేషన్ ప్రతి ఒక్క లక్ష గంటలు ఒక సబ్జెక్ట్ మీద భారతదేశంలో డిబేట్ జరిగిందన్న సబ్జెక్ట్ ఉందంటే అది డిమోనిటైజేషన్ మీదనే చర్చ జరిగింది. డిమోనిటైజేషన్ మీద చర్చ జరిగిన తర్వాత మాకు ఒడిశాలో ఎలక్షన్స్ వచ్చినాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినాయి, మండల పరిషత్తులు జిల్లా పరిషత్తులకు ఎలక్షన్స్ వచ్చినాయి. ఒడిశా కొంచెం బ్యాక్వర్డ్ ఏరియా ఉంటుంది, లిటరసీ రేట్ కొంచెం తక్కువ ఉంటుంది, పూర్ పీపుల్ ఎక్కువ ఉంటారు అనుకున్నటువంటి ఒడిశాలో డిమానిటైజేషన్ తర్వాత అక్కడ ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి సీట్ల కంటే ఎక్కువ సీట్లని భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. ఒడిశాలో లోకల్ బాడీస్ కి మండల పరిషత్తులకి జిల్లా పరిషత్తులకి ఎన్నికలు అయితే డిమానిటైజేషన్ అయిన వన్ ఇయర్ తర్వాత ఒడిశాలో జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీజేపీ స్టూడెంట్ నెంబర్ వన్ బై డిప్యూటీ ఇన్ ద నవీన్ పట్నాయక్ జీస్ పార్టీ ఇన్ ఒడిశా. దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ చండీగఢ్ అనేది మున్సిపాలిటీ ఉంది, మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుంది చండీగఢ్. చండీగఢ్ లో దాదాపు 100% లిటరసీ ఉంటుంది, బాగా చదువుకున్న వాళ్ళు ఇంటలెక్చువల్స్ ఉంటారు. అక్కడ చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ కి ఎలక్షన్స్ అయినాయి, దేర్ వి గాట్ 100% మెజారిటీ అండ్ చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ని భారతీయ జనతా పార్టీ గెలిచింది డిమానిటైజేషన్ తర్వాత. ఒడిశా ఇక్కడ చండీగఢ్ అక్కడ ఉంది, ఇటు వస్తే ముంబై దేశ ఆర్థిక రాజధాని. శివసేనతో పొద్దులో మేము అధికారంలో ఉన్న మహారాష్ట్రలో అప్పుడు ముంబై కార్పొరేషన్ కి ఎలక్షన్ జరిగినప్పుడు శివసేన మాతో విభజించి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మీరు మీరే మాది మేమే అని చెప్పి పోటీ చేస్తుంది, ఇండివిజువల్ పోటీ చేస్తాం. ఈవెన్ దెన్ ఆల్సో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కూడా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ని ఇండిపెండెంట్ గా పోటీ చేసి భారతీయ జనతా పార్టీ గెలిచింది. సో ఇంకా దీనికి వస్తే ఇక్కడ 100% గెలిచినాం, దేశ ఆర్థిక రాజధాని ముంబై గెలిచినాం, బాగా చదువుకున్నటువంటి పల్లెటూరులైనటువంటి ఒడిశాలో గెలిచినాం. అవినీతి సొమ్మొచ్చింది, మోడీ బయటకు ఎందుకు పోయినాడు, నీరవ్ మోడీ బయటకు ఎందుకు పోయినాడు, విజయ్ మాల్యా ఎందుకు బయటకు పోయినాడు, ఎందుకు బయటకు వస్తారంటే స్విస్ బ్యాంక్ నుంచి ఎంత డబ్బు వచ్చింది, నా ఖాతాలో 15 లక్షలు వచ్చిందా, ఇట్లా మూర్ఖంగా వాదించేటువంటి కుహాన లౌకికవాదులు చాలా రోజు వాదిస్తున్నప్పటికీ కూడా ప్రజలకి మోడీ గారి నాయకత్వం పట్ల ఒక విశ్వాసం ఉంది కాబట్టి ఆయన ఒక మాట చెప్తే ప్రజలు విశ్వసించారు.